నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఒక హిందూగా ఒక విషయం చెప్తాను మనం గుళ్ళకి ఎందుకు వెళ్తాం స్థానబలం అంటారు స్థానబలం ఆ స్థానబలం కోసం గుళ్ళకి వెళ్తాను తప్పించి ఇంట్లో అయినా దేవుడే ఎక్కడైనా దేవుడే ఈ గాల్లో ఇక్కడ ఈ స్టూడియోలో మనల్ని కాపాడుతూ దేవుడు ఉన్నాడని నేను భావిస్తానండి ఏ హిందూ అయినా అదే భావిస్తాడు సో ఏ ముస్లిం అయినా అవును అల్లా హర్ జగా హే అని చెప్పి భావిస్తాడు ఏ క్రిస్టియన్ అయినా యేసుప్రభు మనల్ని చుట్టూతా ఉన్నాడు మనల్ని కాపాడుతున్నాడని భావిస్తాడు ఎవరమైనా మన గౌరవ మన సిద్ధాంతాలకి మన ప్రిన్సిపల్స్కి గౌరవం ఇచ్చుకుంటూ దోస్ ఆర్ కాల్డ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అండి వాటిని మనం ఏమంటామంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అని అంటే ఒకటి సార్ అక్కడంతా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు సార్ వాళ్ళకి చదువు చెప్పలేము సార్ మా అలాంటి ప్రొఫెసర్లను కూడా వాళ్ళకి చదువు చెప్పలేం అంత పెద్ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు ఎందుకంటే నాకు అర్థం కాని విషయం ఏంటి అసలు ఈ టెంపుల్ అంటే ఏంటి చర్చ్ అంటే ఏంటి మసీద్ అంటే ఏంటి ఇవి కూడా తెలియనటువంటి సన్నాసులు కూర్చున్నారా అక్కడ అనిపిస్తుంది ఎందుకనంటే స్థానబలం అండి ఒక మనం ఇప్పుడు తిరుపతికి వెళ్తామండి ఎందుకు వెళ్తాం తిరుపతికి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎక్కడైనా టీటీడీ దేవాలయాలు చాలా చోట్ల ఉన్నాయి లేకపోతే వెంకటేశ్వర స్వామి ప్రతి చోట ఉన్నాడు కానీ తిరుపతికి ఎందుకు వెళ్తాం మనం అక్కడ ఉన్నటువంటి స్థానబలం కోసం తిరుపతికి వెళ్తాం మనం సార్ రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా తీశారండి అన్నమయ్య సినిమాలో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆ దేవాలయం సెట్ వేశారు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఆ మూర్తిని తీసి పక్కన పడేయకుండా హైదరాబాద్లో దీప్తిసి నగర్ అనే ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టారండి ఈరోజు అది హైదరాబాద్ సిటీలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అంటే సార్ ఎందుకంటున్నా అంటే వాళ్ళకి అసలు ఆ ఇంపార్టెన్స్ అనేటువంటిది వాల్యూ అనేటువంటిది తెలియదు నేను ఇందాక చెప్తే ఏదో అనుకుంటారు నిజమే ఆ మనిషికి వాల్యూ లేవండి ఏం చేస్తాడు ఇప్పుడు ఇంకో విషయం మన నేను హిందువునైనా నేను ముస్లింలకు సంబంధించినటువంటి ప్రతి పండగలో ఆ నా ముస్లిం సోదరుడు సోదరిమణులు ఏదైతే చేస్తారో వాళ్ళ నేను చాలా రిలీజియస్గా చూస్తాను అండ్ ఐ బిలీవ్ దట్ ఆల్సో ఐ బిలీవ్ దట్ అలానే మనం ఏ దీంట్లో ఉన్నా సరే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది అదర్ రిలీజియన్స్ అండ్ ఇప్పుడు నేను ఒక కుర్చీలో కూర్చున్నానండి ఐ కెనాట్ సే దట్ ఐ వోంట్ రెస్పెక్ట్ సమ్ అదర్ రిలీజియన్ అండ్ ఐ వోంట్ గివ్ వాల్యూ టు దేర్ ప్రిన్సిపల్స్ అండ్ వాళ్ళ పద్ధతులకు నేను వాల్యూ ఇవ్వను సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు హిందూ కాదు ముస్లిము కాదు క్రిస్టియను కాదు ఏ కులము కాదు మీది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ చైర్ని మీద ఏదైతే కూర్చున్నారో ఖచ్చితంగా మీరు అన్ని కులాలకి అన్ని మతాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది వాళ్ళ పద్ధతుల్ని మనం గౌరవించాల్సినటువంటి ఒక అవసరం ఉందండి అది బేసిక్ మినిమం అంటారు కామన్ సెన్స్ సార్ ఆ కామన్ సెన్స్ లేదు అక్కడ ఏం చేయగలుగుతాం అది మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని అనుకోవడం తప్పించి ఏమి చేయలేము ఇక్కడ ఇంకో విషయం ఏంటండి సార్ ఇట్స్ ఇది చాలా సందర్భాల్లో చాలామంది మనస్సులకి అంటే అసలు సూదులు పొడిచినటువంటి విషయం అండి ఇట్స్ ఎ కాన్స్టెంట్ పెయిన్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాల్ని కొన్ని మనం సతీ సమేతంగా చెయ్యాలి అంటాం ఎందుకు ఆ ప్రిన్సిపల్ అలాంటిది ఆ విధానం అలాంటిది ఆ దేవుడి దగ్గర మనం అలానే ఉండాలి ఇప్పుడు కొన్ని కొన్ని గుళ్ళకి వెళ్ళాం అనుకోండి సార్ దే వోంట్ అలవ్ యూ ఇన్ నార్మల్ ట్రౌజర్స్ అండ్ దే వోంట్ అలవ్ యూ వాళ్ళు నార్మల్ ప్యాంట్ షర్ట్లలో అలవ్ చేయరు ఖచ్చితంగా మీరు పంచకట్టుకు రావాలని చెప్తారు అది అక్కడి ఆచారాలు అలాంటి ఆచారాలని గౌరవించకపోతే ఏదన్నా కీడు సంభవించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం కీడు సంభవించినా సరే ఆచారాలని గౌరవించలేదు కాబట్టి ఆ కీడు సంభవించింది అనేటువంటిది మనస్సుల్లో తొలుస్తూ ఉంటుంది అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేద్దాం కానీ ఒకళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనలతోటి వాళ్ళకి సంబంధించినటువంటి బిలీఫ్ సిస్టమ్ తోటి ప్లే చేసేటువంటి ఒక అధికారం అయితే మీరు ముఖ్యమంత్రి అయినా లేదు ప్రధానమంత్రి అయినా లేదు రాష్ట్రపతి అయినా లేదు ఎవరికైనా సరే అధికారం లేదు సో ఇవాళ రాష్ట్రంలో మనం చూసేటువంటి ఒక వింత పరిస్థితి ఇప్పుడు మళ్ళీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నాను అంటారండి పిచ్చోడి చేతిలో రాయి సార్ అనద్దు అనకూడదు రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ఇవాళ అదే పరిస్థితి ఎందుకంటే నా ఇష్టం వచ్చిందే నేను చేస్తానంటే ఎలా అండి కుదరదు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అన్ని విషయాల్ని చాలా కూలంకుషంగా అవగాహన చేసుకొని అవలోచన చేసుకొని దానికి సంబంధించిన ఎవరికి ఎక్కడ గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఫీలింగ్స్ వాట్ వీ కాల్ ఎక్కడా కూడా వాటికి భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం మీ మీద ఉంది కదా దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు నా ఇష్టానికి నేను బిహేవ్ చేస్తాను నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళని పట్టు కూర్చుంటే ఎలాగా
కాదు సార్ ఉన్నాయి సార్ నాలుగు కాళ్ళు ఉన్నాయి సార్ అని పక్కవాడు చెప్తున్నప్పుడు వినాలి కదండి. మన దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ ఇంకా దిక్కుమాలిన సలహాదారులు, ఆ దిక్కుమాలిన సలహాలు ఇస్తారు ఒక్కొక్కళ్ళు మళ్ళీ లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ. అంటే ఇవన్నీ అంటే అది చూసారా తెలుగుదేశం వాళ్ళు కోపంతో మాట్లాడుతున్నారు అన్నారు. ఇందాక ఇంకొక ఒక చిన్న ప్రస్తావన వచ్చింది సంసరావు గారు, మనం ఎంపీలమా ఎమ్మెల్యేలమా ఎమ్మెల్సీలమా ఇవన్నీ కాదు సార్, నిజంగా కూడా ఇవాళ ఒక పసుపు చీర కట్టుకొని ఒక పసుపు సైనికురాలుగా ఒక విషయం అయితే చెప్తాను సార్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ మాట అంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి సార్, ఆ పదాన్ని ఉచ్చరిస్తేనే. అంతకు మించిన గౌరవం ఏముంది సార్.